హై ఫ్రెండ్స్ వెరీ గుడ్ మార్నింగ్ నేను మీ డాక్టర్ పి వినరసింహరావు డెంటిస్ట్ చికి ఈ రోజు మరొక కుట్ర మళ్ళీ ముందుకు వచ్చాను వీక్లీ వీక్లీ తీసేవాడిని టూ వీక్స్ ఒకసారి తీయడం జరుగుతుంది వీడియో కొంచెం మీరు అర్థం చేసుకోవాలి కొంచెం బిజీ షెడ్యూలు బిజీ వర్క్ సో ఏంటి ఈ టాపిక్ ఏంటి దేని గురించి నేను తీయబోతున్నాను ఆల్రెడీ తమ్మి చూస్తున్నారు సో ఏంటంటే నా నాకు వచ్చి నా క్లినిక్ వచ్చే పేషెంట్స్ కొన్ని చిన్న చిన్న డౌట్స్ రూట్ కెనాల్ గురించే అది ఏంటి అనేది వివరంగా వీడియోలో తెలుసుకుందాము వాళ్ళకి ఉంటాయి మీకు కూడా ఉంటాయి వీడియో చూసిన మీకు కూడా అసలు ఏంటి ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఎన్నిసార్లు చేస్తారు ఎన్నిసార్లు పిలుస్తారు నన్ను ఎన్ని సార్లు మనం మత్తు ఇయ్య ఇచ్చుకోవాల్సి వస్తుంది నోట్లో ఆ చీమ్ తగ్గట్లేదు ఏమి అనేది చాలా డౌట్స్ ఉన్నాయి సో ఆ డౌట్స్ క్లియర్ చేయడానికి ఈ వీడియో తీయడం జరుగుతుంది సో పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి స్కిప్ చేయకుండా సో మరిన్ని వీడియోస్ చేస్తూ ఉంటాను చిన్న చిన్న డౌట్స్ నుంచి పెద్ద పెద్ద డౌట్స్ వరకు నాకు నాకు ఎదురే పేషెంట్స్ నా క్లినిక్ వచ్చి నన్ను అడిగే కామన్ క్వశ్చన్సే నేను రివీల్ చేస్తున్నాను మీ ముందు ఆన్సర్స్తో పాటు సో వెళ్దామా వీడియోలకి దయచేసి స్కిప్ చేయగలి సో ఇప్పుడు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఎందుకు చేసుకుంటాం మనము డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి పంటి పుచ్చు ఎప్పుడైతే మనకి రక్త కణానికి టచ్ అయిందో అంటే పైన పైన ఉండకుండా లోపల దాకా వెళ్ళి రక్త కణానికి టచ్ అయ్యిందో అప్పుడు మనకి విపరీతమైన పెయిన్ వస్తుంది ఆ పుచ్చులో బ్యాక్టీరియా ఉంటుంది క్రిములు అవి లోపలికి వెళ్ళిపోయి రక్త కణానికి టచ్ అయ్యి ఆ బ్లడ్ సప్లై నుంచి కిందికి వేరు దాకా పోయి అక్కడ నివసిస్తాయి నివసిచ్చి అక్కడే చనిపోయి 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 చీమ్లాగా ఫామ్ అవుతాయి ఫొటోస్లో చూడండి సో అలా ఫామ్ అయిపోయినాక మీరు ఏం తిన్నా నొప్పి వస్తుంది నమ్మిలినా నొప్పి వస్తుంది సో అలా చీమ్ కాకుండా అప్పుడప్పుడు పైన వరకే వెళ్ళి ఆ ఉట్టి వే పంటి అదేంది రక్తకణం వరకే మనకి టచ్ అవుతుంది యంగ్ పీపుల్కి అప్పుడు విపరీతమైన పెయిన్ వస్తుంది లేబర్ పెయిన్ కన్నా ఎక్కువ వస్తుంది పెయిన్ సో అప్పుడు యంగ్ వాళ్ళు తొందరగా వచ్చేసి డెంటిస్ట్ దగ్గరికి వచ్చి ప్రాబ్లం ఏంటి అంటే రూట్ కెనాల్ చేసుకొని వెళ్ళిపోతారు కానీ కొందరు ఏజ్ వాళ్ళకి ఏమవుతుందంటే ఫార్టీ టు ఫిఫ్టీ ఫిఫ్టీ టు సిక్స్టీ ఇయర్స్ వాళ్ళకి ఏమవుతుందంటే ఆ పుచ్చులో ఉన్న క్రిములు రక్త బ్లడ్ సర్ప్లోకి వెళ్ళినా కూడా కొందరికి పెయిన్ రాదు అది గుర్తుపెట్టుకోండి పెయిన్ రాదు అప్పుడప్పుడు ఏమవుతుంది ఆ బ్లడ్ సర్క్యులేషన్ లోపటికి వెళ్ళిపోయి పంటి వేరు చుట్టూ ఫోటో చూడండి ఎక్స్ రే ఇస్తాను మీకు క్లినికల్గా చూపిస్తాను సో ఆ పంటి వేరు చుట్టూ చనిపోయి క్రిములు చీమ్ ఫామ్ అవుతుంది చీమ్ ఫామ్ అవుతే ఏమవుతుంది చిగురు వాపు పంటలో నొప్పి పళ్ళు కొంచెం కదిలినట్టు తెలుస్తుంది చిగురుల నుంచి రక్తం రావడము స్మెల్ రావడము ఆ చీమ్ స్మెల్ రావడం నోట్లో రిలీజ్గా ఉంటుంది అనమాట సో అది ఓల్డేజ్ వాళ్ళకి ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ అలాంటి వాళ్ళకి వస్తుంది సో అప్పుడు పెయిన్ స్టార్టింగ్లో రాదు లోపలికి వెళ్ళి చీమ్ ఫామ్ అయిపోయినాక వస్తుంది అప్పుడు రూట్ కెనాల్ చేయాల్సి వస్తుంది సో అప్పుడు రూట్ కెనాల్కి వన్ సిట్టింగ్గా టూ సిట్టింగా త్రీ సిట్టింగా అనేది నేను ఆల్రెడీ వివరంగా చెప్పాను వీడియో మీకు ఐ కార్డులో వదిలేస్తాను పైన చూడండి అలాగే ఇప్పుడు వన్ సిట్టింగ్ వాళ్ళకి ఏంటి యంగ్ పీపుల్ ఇప్పుడు టెన్ ఇయర్స్ అయితే అయితే చిన్నపిల్లలైతే థర్టీ ఇయర్స్ వరకు అలాగా ఆ క్రిములో ఉన్న పుచ్చు పంటి వేరుకి సీ పంటి రక్త కణానికి టచ్ అయింది అనుకోండి విపరీతమైన పెయిన్ వస్తుంది ఫస్ట్ వన్ సిట్టింగ్లోనే అయిపోతుంది దాన్ని వైటల్ పల్ప్ పంట అంటే రక్త కణం ఉన్న పన్ను అది అది తీసేసి వన్ సిట్టింగ్లో కూడా చేసేయచ్చు రూట్ కెనాల్ వాళ్ళకి ఏం ఫ్యూచర్లో ఎటువంటి ఇయర్స్ ఎన్ని ఇయర్స్ అయినా వాళ్ళకి ప్రాబ్లం లేదు దాని మీద క్యాప్ వేసేసుకుంటారు అదే ఇప్పుడు నేను చెప్పాను కదా లోపల పంటి వేరు చుట్టూ చీమ్ ఫామ్ అయిపోయిన కండిషన్ ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ వాళ్ళకి అప్పుడు పెయిన్ వస్తుంది కదా తినేటప్పుడు కొరికేటప్పుడు కదలిక చిగురు వాపు స్మెల్లు రక్తం రావడము చిగురులో సో అలాంటి కండిషన్లో ఫస్ట్ సిట్టింగ్ చేస్తాము చీమంతా తీసేస్తాము క్లినికల్ పేషెంట్స్ నోట్లో పిక్చర్స్ కూడా పెడుతున్నాను పేషెంట్ ఫేస్ కాదు లోపల ఉన్న పంటి పిక్చర్స్ పెడుతున్నాను చీమ్ వచ్చేది సో అది గమనించుకోగలరనే భావిస్తున్నాను సో అలాగా చీమ్ అంతా మనం బయటకు పంపించేసినాక మందు పెట్టేస్తాం పంటి లోపల మందు పెట్టేసి వన్ వీక్ తర్వాత పిలుస్తాం మళ్ళీ సెకండ్ సిట్టింగ్ తర్వాత కూడా చీమ్ వస్తుంది ఇది చూడండి పిక్చర్స్ సో అలా లైట్గా వస్తుంది హండ్రెడ్ పర్సెంట్లో సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఫస్ట్ సిట్టింగ్లో అయిపోతుంది ఇంకా ట్వంటీ టు థర్టీ పర్సెంట్ చీమ్ అనేది పిక్చర్లో చూడండి చీమ్ ఇంకా ఉంటుంది మెషిన్తో చేసేటప్పుడు లోపల పంపించినప్పుడు ఫైల్స్ సో అప్పుడు మళ్ళా మందు పెట్టి కాటన్తో క్లోజ్ చేస్తాం ఓపెన్ డ్రెస్సింగ్ చేస్తాం వన్ వీక్ సెకండ్ డ్రెస్సింగ్ సెకండ్ సిట్టింగ్లో వన్ వీక్ తర్వాత పిలుస్తాం మళ్ళీ క్లోజ్ డ్రెస్సింగ్ మందు పెట్టేసి కాటన్ ప్యాక్ చేసేసి మళ్ళీ వన్ వీక్ తర్వాత రమ్మంటాం అప్పుడు కూడా ఇంకా ఫైవ్ పర్సెంట్ ఉందంటే మళ్ళీ త్రీ వీక్స్ థర్డ్ వీక్ ఆగమంటాం క్లోజ్ డ్రెస్సింగ్ ఇచ్చి సో వన్ టూ త్రీ వీక్స్ ఆగుతాం సో త్రీ సిట్టింగ్స్ పడతాయి రూట్ కెనాల్ ఓసారి సెకండ్ సీటింగ్లోనే మనకి చీమ్ ఏం రాలేదనుకోండి వెల్ అండ్ గుడ్ ఫైన్ కంప్లీట్ చేసేసి క్యాబ్కి చేస్తాం సో రూట్ కెనాల్ వన్ సీటింగ్గా టూ సీటింగ్గా త్రీ సీటింగ్ అనేది ఈ చీమ్ బయటకు వచ్చే మీద ఆధారపడి ఉంటుంది నేను ఎక్స్ట్రే తీసాక ఎక్స్ట్రే కింద చీమ్ ఉందా లేదా నల్లగా కనిపిస్తుంది పంట వేరు చుట్టూ సో ఇదండి ఎందుకంటే ఇది కండిషన్స్ టూ కండిషన్స్ ఎంగో వాళ్ళకి పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళకి అట్లానే ఏజ్ వన్ ఏజ్ అని కాదు ఎంగు వాళ్ళకు కూడా అదేంటంటే బ్లడ్ సప్లై ఎక్కువ ఉంటుంది కాబట్టి పంటిలో కొంచెం పుచ్చు రక్తకణం టచ్ అయిన వెంటనే పెయిన్ ఎక్కువ వస్తుంది పెద్దవాళ్ళకి కొంచెం బేరు చేసుకుంటారు కొందరు ఓసారి రాదు ఓసారి పంటి పంటిలో రక్తకణమే ఉండదు సో అందుకే దాన్ని నాన్ వైటల్ పల్ప్ అంటారు వైటల్ పల్ప్ అంటే రక్తకణం ఎక్కువ ఉండేది నాన్ వైటల్ పల్ప్ అంటే రక్తకణం తక్కువ ఉండేది చీమ్తో ఫిల్ అయిపోయిన వేరు చుట్టూ ఫిల్ అయిపోయిన పన్ను వాపు సో ఇదండి కండిషన్ సో ఈ వీడియో నచ్చిందని నేను బాగా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి కింద సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి బెల్లైకన్ యాక్టివేట్ చేయండి మరిన్ని వీడియోస్తో మళ్ళీ ముందుకు వస్తుంటాను మళ్ళీ మంచి మంచి అప్డేట్స్తో మళ్ళీ ముందుకు వస్తుంటాడు దిస్ డాక్టర్ పి ఆఫ్ సైనింగ్ ఆఫ్ టేక్ కేర్ హ్యావ్ అనే స్టే హీట్ హెల్దీ అండ్ బీ హ్యాపీ బాయ్